గురుగారు నమస్కారం. శ్రీ మాత్రే నమః. సార్, కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాశి నుంచి ఎల్నాడ్సిని వెనక్కి వెళ్తుంది, ప్రజెంట్ రెట్రోలో ఉంది. ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఒకటి, స్ట్రెస్ తగ్గిస్తుంది. గతంలో ఉన్న మదర్ వల్ల కానీ ఇంకేదైతే స్ట్రెస్సెస్ ఉంటాయో తగ్గుతాయి. రెండవది, కొంచెం ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన పెరుగుతుంటాయి, కాకపోతే కొంచెం చూస్ చేయాలి ఈ టైంలో. ఓకే, ఈ మంత్ పర్టికులర్గా వీరికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అంటే ఒకటేనండి, కంప్యూటర్స్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ అండ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగుంటుంది. ఓకే, అండ్ ఏదైనా భూమి ద్వారా డబ్బులు రావాలి, ఇట్లాంటి యోగాలు అయితే బాగున్నాయి. సార్ ప్రాపర్టీస్ అమ్మే విషయంలో, అలానే కొనే విషయంలో, కొనే విషయంలో ఎలా ఉండబోతుంది సార్? అంటే, ఒకటండి, ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, నాలుగులో రెండవాధిపతి ఉన్నాడు. సో ఇది ఏమిస్తుంది అంటే, మీకు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఒక్కోసారి మనకు లోన్ దొరకదు, కనీసం లోన్ దొరుకుతుంది, అదొకటి మనం బలంగా చెప్పచ్చు. అండ్ అలాగే ఆ ప్రాపర్టీస్ కూడా ఏంటంటే, ఇక్కడ శుక్రుడు నాలుగో అధిపతి కేతుతో ఉన్నాడు కాబట్టి అష్టమంలో తాతగారు ఆస్తి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అన్నదమ్ములు నలుగురు ఐదుగురు ఉంటే, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మేము ఏదో అమ్మేసాం, ఏదో తక్కువగా అమ్మేసాం, ఈ డబ్బులు తీసుకుంటారు, చెప్పరు కొంతమందికి, అయ్యో ఎప్పుడు అమ్మేశారు, ఎలా అమ్మేశారు అంటే, ఏదో అమ్మేసాం, అదేదో కబ్జా గురవుతుంది, ఏదో మాయ చేస్తారు. కాబట్టి తాతగారి ఆస్తి విషయంలో, తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క తండ్రి, మళ్ళీ తల్లి యొక్క తండ్రి కాదు, ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాబ్స్లో వర్క్ చేసేవాళ్ళు కూడా కొంత రీసెర్చ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ముఖ్యంగా సార్ మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మ్యారేజ్ సంబంధించిన మాత్రం చాలా పాజిటివ్ ఉన్నాయని చెప్పచ్చు అండి. గవర్నమెంట్ లేదా బ్యాంకింగ్, టీచింగ్ సెక్టార్స్లో ఉండే వాళ్ళు సంబంధాలు కుదురుతాయి వీళ్ళకి ఇప్పుడు. ఓకే, కాకపోతే వీళ్ళు వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి, అష్టమ శుక్రకేతువులు ఉన్నందుకు. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా అంటే ఒకటేనండి, ఇక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ కొంత స్ట్రెస్ అవుతుంటారు. జాబ్ పరంగా చెప్పాలంటే ఒత్తిడి ఉంటుంది జాబ్ పరంగా, ఎందుకంటే దశమాధిపతి పంచమంలో ఉన్నాడు, కాకపోతే శత్రుక్షేత్రంలో ఉన్నాడు అక్కడ. సో దానివల్ల ఏంటంటే, ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా జాబ్ రావడం కానీ, లేదా ఫ్రెండ్స్ మూలంగా జాబ్లో కొంత స్ట్రెస్ అవ్వడం కానీ, అంటే ఏదైనా వైస్ వర్స ఫ్రెండ్స్ మూలంగానే అవుతుంటుంది, లేదా ప్రేమించిన వాళ్ళకి ఇటువంటివి వస్తుంటాయి. బట్ జాబ్ విషయంలో తొందరపడి మానేయడము ఇట్లాంటివి చేయకూడదు వీళ్ళకి. బిజినెస్, బిజినెస్ విషయంలో కనుక తీసుకుంటే, బిజినెస్ విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళి బిజినెస్ చేస్తారు కొంతమంది, అట్లాంటి వాళ్ళకి బాగుంది. బట్ ఏదైనా కానీ బిజినెస్ విషయంలో కూడా 19వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి సార్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి సార్? అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఉన్నాయండి, కాకపోతే ఆంజనేయ స్వామిది చేసుకోవాలి. కొంచెం అబ్రాడ్లో ఉండి కూడా కొంత స్ట్రెస్ అవుతారు ఈ టైంలో, ఎందుకంటే ఇక్కడ మనం ప్లానటరీ ఆస్పెక్ట్స్ అండ్ పొజిషన్స్ కనుక క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, ఈ లగ్నాల లార్డ్ వెనక్కి వెళ్తున్నాడు, శని వక్రించున్నాడు, దాని కుజుడు దృష్టి ఉంది. కుజుడు దృష్టి ఉంది అంటేనే అతను 10th and 3rd లార్డ్, ఈ శని కుజుడు ఎప్పుడైనా సరే వీక్షించుకుంటున్నా, కలిసి ఉన్నా, అది స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ శివాలయంలో కానీ నూనె దానంగా ఇవ్వాలి, అప్పుడు ఇబ్బంది రాదు. మరీ ఎక్కువ స్ట్రెస్ ఉందండి నాకు జాబ్లో అని అనుకుంటే కనుక, ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వై విరాజితాయే నమః చేసుకోవచ్చు. వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటారండి, ఇక్కడ 6th హౌస్ ఏదైతే ఉందో, 6th హౌస్ని మనం తీసుకుంటాం ఆరోగ్యపరమైనటువంటి విషయాలని చెప్పేటప్పుడు, ఇందులో 4వ అధిపతి అండ్ ఈ అధిపతి అయినందుకు కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్కిన్ రిలేటెడ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్, నరాలు లాగడం, ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. వీరు సార్ ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? జాబ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, పూర్వీకుల తండ్రి తాతగారి యొక్క ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏలనాడు శని జరుగుతూ వక్రించింది కాబట్టి ఒక రకంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఏదైనా ఆలయాలు, శివాలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఏదైనా శక్తి ఆలయం కానీ, ఈ ఆలయాలకు వెళ్ళి అక్కడ పర్టికులర్గా ఏదైనా సేవ చేయిస్తే కనుక, ఈ 12లోకి వెళ్తున్న కుజుడు అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి వెళ్ళడమో, లేకపోతే ఇంకో కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటాడు. అయితే కొంతమందికి వారి రాశులు ఏంటి అనేది తెలియదు, గోచారం ప్రకారం వారు వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మనకి అంటే మనకి మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి,
శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ అర్థం తెలుసుకొని చేస్తారే అమ్మవారి ఇంత గొప్పదాన్ని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి సర్వసాధారణంగా? శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే, నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలీదు, జ్యోతిషం తెలీదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మటుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలియదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళని జనరల్గా జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి, ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం, మనందరికీ తెలిసిన విషయం, ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం, ఏమని మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే, జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్లకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమల. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు కొన్ని జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు, కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా అంటే, ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి అందరికీ కూడా, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా, పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో, ఒకవేళ జాతకం తెలిస్తే దానికి సంబంధించిన, ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు లేకపోతే శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు ఏదో ఒకటి అనుకుందాం, అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటి అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి, మా ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు, ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద, అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందమ్మ. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలని. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.